హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండి మీ ఛానల్ నేను ఈ వీడియోలో కరెంట్ సిచువేషన్ ఇన్ మేడారం అండ్ ఎట్లా వెళ్ళాలి అనేది నేను చెప్తాను ఎందుకంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ బాగాలేదు సో మేము యాక్చువల్గా వరంగల్ నుంచి యాక్చువల్గా పాసార అక్కడ నుంచి మేడారం వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోడ్ బాగాలేదు సో బెటర్ మీరు ఏం చేస్తారంటే పాసర నుంచి తాడువాయి వెళ్ళి తాడువాయి నుంచి మేడారం వెళ్ళండి సో ఇది మీకు యూజ్ అవుతుంది పాసర నుంచి మాత్రం డైరెక్ట్ మేడారం వెళ్ళకండి కన్స్ట్రక్షన్లో ఉంది ముందుగా జంపన్న బాగ్ వస్తుంది అక్కడైతే ఉష్క ఎత్తిపోతలు అయితే జరుగుతున్నాయి కానీ ఎక్కువ మంది అయితే లేరు వస్తున్నారు వెంట వెంటనే స్నానాలకైతే ఏం లేదు దాన్ని నీళ్లు లేవు జస్ట్ కాలు కడుక్కొని వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే గుడి దగ్గర కూడా ఎక్కువ మంది లేరు కాకపోతే అక్కడ బంగారం కొనాలంటే మాత్రం కేజీ ఫిఫ్టీ అమ్ముతున్నారు సో ముందు సిక్స్టీ చెప్తారు తను ఫిఫ్టీ మాత్రం అక్కడ ఫైనలైజ్ చేస్తుంది మనం చేయించుకో ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు అక్కడ అంతేకాకుండా మనం ఇప్పుడు చూసినట్టయితే ఎంట్రన్స్లో కూడా అంత ఎక్కువ మంది అయితే లేరు రద్దీ అయితే లేరు ఎక్కువ ఎక్కువ చూసినట్టయితే అక్కడ ఆ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ ఎక్కువ మంది అయితే లేరు మాకైతే సింపుల్గా అయిపోయింది దర్శనము ఇప్పుడు చూసినట్టయితే నేను సారలమ్మ దగ్గరికి గద్దె దగ్గరికి వెళ్తున్నాను అక్కడ చూసినట్టయితే మీరు ఎక్కువ మంది ఏమైతే లేరు చాలా మంది అనుకున్నాం మేమైతే ఎక్స్పెక్టేషన్స్ బట్ చూసినట్టయితే చాలా మంది అయితే లేరు ఇక్కడ నుంచి చూసినట్టయితే సమ్మక్క దగ్గరికి వెళ్తున్నాను సో అక్కడ కూడా మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది ఎవరైనా మొక్కులు ఉంటే మాత్రం ఇదే రైట్ టైము మీరు తీర్చుకోవడానికి ఎందుకంటే ఫిబ్రవరిలో జనవరిలో చాలా రద్దీగా ఉంటుంది సో జాతర కూడా ఉంది కాబట్టి మీరు బెటర్ ఈ టైంలోనే వెళ్తే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ కరెంట్ సిచ్యువేషన్ చెప్దాం అనుకున్నాను రూట్ మ్యాప్ కూడా ఇచ్చాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్